నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. ఆ రోజు ఇతని ప్రాణం కాపాడినందుకు ఈ రోజు మా తమ్ముని ప్రాణం తీసుకున్నాం. ఒక్కనే ఆయన కానీ ఏం చేయాలని ఆలోచన లేకుంటే కానీ డాక్టర్ ఐపీ తీసుకెళ్లిపోమన్నప్పుడు మా అమ్మకు హార్ట్ పేషెంట్ ఏదో వస్తుడు మాపస్తుడు రేపొస్తుందని ప్రయత్నం చేశాను. అర్థమైంది. మరి పోలీసులు ఏమంటున్నారు? నిమ్స్ హాస్పిటల్ తెగి చెప్పేశారు తీసుకెళ్ళిపోండి, దాని చిన్న హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఇక్కడికి వెళ్ళిన డబ్బులు వేస్ట్, అసలే బీదోళ్ళు ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సిద్దిపేటకు చెందిన ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. తమ సోదరుడు సతీష్ రెడ్డిని అతి దారుణంగా చంపేశారని కొందరు వ్యక్తులు, అయితే వారికి కఠినంగా శిక్ష విధించాలంటూ, వారి నుంచి తమ కుటుంబానికి కూడా ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలంటూ కోరుతున్నారు. ప్రస్తుతం సుమన్ టీవీని ఆశ్రయించారు, వారి సమస్య చెప్తానంటున్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళ సోదరుని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఈ వివరాలు తెలుసుకుందాం. ప్రభాకర్ రెడ్డి గారు నమస్తే అండి. ఏం జరిగిందండి, సమస్య ఉందన్నారు, ప్రాబ్లం ఏంటి? వీళ్ళందరూ మా బ్రదర్సే, అంతా ఒకటే కుటుంబం చెందిన వాళ్ళము. కాకుంటే వీళ్ళ మధ్యలో ఏం జరిగిందో మాకు కూడా తెలియదు. అంటే చిన్న చిన్న విషయాలు నాకు కానీ మా తమ్ముని కానీ మా ఇంటి ఫ్యామిలీకి అప్పుడప్పుడు ఇష్యూస్ ఉంటుండే, కానీ మేము అంత ఫ్రెండ్ బయటకెట్టినా ఉన్నా కానీ ఒక ఫ్రెండ్లీగా ఉండు, సమస్యలాగానే ఉండు. కానీ మా తమ్ముడు వాళ్ళని నమ్మి వాళ్ళతో వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే నాకు ఇంటి కాడ కూడా చెప్పేటప్పుడు కూడా వెళ్ళిపోయేటప్పుడు కూడా డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పాడు. ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు, ఊరు బయటకు వెళ్ళినప్పుడు ఈ నలుగురు కలిశారు. కలిసి నేను డ్యూటీ కాడ దిస్తాను, వీళ్ళని తోలుకుని కాళ్ళు ఎక్కించుకుని వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు మీ తమ్ముడు హత్యపైన అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు మీరు, అసలు ఏం జరిగిందో ముందుగా చెప్పండి. మీరు ఏ ఊరు? మాది అన్నాసాగర్ విలేజ్, మండల్ మూలుగు, సిద్దిపేట డిస్టిక్. అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది? సమస్య అంటే ముందు మాకు ఒక ల్యాండ్ ఇష్యూలో సమస్య స్టార్ట్ అయింది మేడం. అది ఒక ఇంటి జాగా ప్లేస్ ఒకటి ఒకటి మాకు ఒక 2 ఎకరాల ల్యాండ్ ఉంది, దాని గిఫ్ట్ కార్డ్ ఒకటి. అంటే ఆ పర్సన్ కాకుండా మెయిన్ పర్సన్ కాకుండా మరో పర్సన్ కూడా ఉన్నాడు. అంటే కన్నారెడ్డి కానీ మామూలుగా ఒకరికొకరికి పడనట్టుగా లోపల లోపల మనసు లేకుండా అంటే మంచి స్థలం విషయంలో కూడా అండి. అవును మేడం. ఆ స్థలం ఎవరిది అసలు? మా డాడీది. అంటే మా డాడీ అంటే మా తాత దాచి నుంచి వచ్చాను. అది మీకు వచ్చింది అవతల. ఇప్పుడు మీరు ఎవరినైతే అనుమానిస్తున్నారో వాళ్ళు ఎవరు? ముఖ్యంగా అయితే శ్రీకాంత్ రెడ్డి అనుమానం మేడం. అంటే మీకు ఏమవుతారు వాళ్ళు? బాబాయ్ కొడుకు. స్థలం విషయంలో గొడవ వచ్చింది. ఎంత స్థలం అది? 400 గజాల మేడం. ఎప్పటి నుంచి అంటే ఈ వైరం అనేది ఎప్పటి నుంచి ఉంది? స్థలం గురించి గొడవ అంటే మాదంటే మాదనా? అది సమస్య ఏంటంటే మేము కట్టుకుంటప్పుడు అది క్లియర్ కాదు. అంటే ఇంటి వెనుక వాళ్ళకి ప్లేస్ లేదు. అయితే ఇది ఇంతలో మేము ఇల్లు కట్టామనేసి కాళ్ళకి ఇచ్చి పెట్టేశాం. ఇచ్చి పెట్టిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకుంటామన్నారు. కట్టుకోమన్నాం, ఒక దగ్గర చేయించాం. చూపించిన తర్వాత వాళ్ళు ఏమో ముగ్గు పోసారు, పూజలు చేశారు, అన్ని చేశారు. మా పక్క ప్లేస్ అంటే వాళ్ళతో పాటు మాది కూడా ఉంటుంది. మేము ఎన్నుకున్న వాళ్ళకి ఇచ్చేదామని మేము బేరాలు తీసుకున్నాం. అంటే వాళ్ళ ప్లాట్ మాకు, మా ప్లాట్ వాళ్ళకంటే మేము బేరాలు తీసుకున్నాం. తర్వాత ఇంకో వ్యక్తి అంటే ఆయన వచ్చి వాళ్ళని కన్ఫ్యూజ్ చేశాడు. అంటే ఎవరైతే ఇల్లు ముగ్గట్టుకోరో వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఇంకో లక్ష ఎదురిచ్చేసి ఈ ప్లాట్ మనం తీసుకుందాం, ఈ ప్లాట్ తీసుకుందాం అనేసి వాళ్ళకి మా మధ్యలో తగదం పెట్టాడు. తగదం పెట్టిన తర్వాత అది రాసుకుంటా పెద్ద మామూలుగా అనుకున్న దాకా వచ్చింది, పెద్దగా అయింది. ఒక 2 సార్లు నేను సంపాదన చేస్తానట్టుగా 2-3 సార్లు ఫ్యామిలీ విషయంలో మాట్లాడినా కానీ మేము పెద్దగా పట్టించుకోలేము. అంటే అది తాగాన్నాడే మనిషి మేము నైట్ కామని అనుకున్నాం. కానీ ఈరోజు ఇంతలా వేసారని అనుకోలేము మేడం. అసలు మనుషులు చంపేంత దాకా వచ్చిందంటే అసలు ఆ రోజు ఏం మాట్లాడారు మీ బ్రదర్తో? తమ్ముడు అన్నయ్య మీకు? మా తమ్ముడు మేడం. తమ్ముడు అవుతారు. ఎంత వయసు? 29 మేడం. వివాహం జరిగిందా? వివాహం జరగలేదు మేడం. 29 సంవత్సరాలు ఆయనకి. ఎంతమంది మీరు? మేము 3 అన్నదమ్ములము. మా అన్ననే వ్యవసాయమే, ఇక మా డాడీ కూడా వ్యవసాయమే, మా మమ్మీ కూడా వ్యవసాయమే. నేను వ్యవసాయం మా డాడీకి హెల్ప్ చేసుకుంటూ ప్రైవేట్ జాబ్, మామూలుగా ఒక ఎలక్ట్రీషియన్ నేను మేడం. ఎలక్ట్రీషియన్గా నేను వర్క్ చేస్తుంటాను. మా డాడీకి ఏదైనా ముందస్తు ఉంటే నేనే ఏదన్నా ఫైనాన్స్ విషయాలు కానీ ఏదైనా సరే నేను ముందుని చేస్తాను. మా తమ్ముడు అంటే ఆయన ఏంటంటే జాబ్ చేస్తాడు, విమల కోళ్ళ సూపర్వైజర్ చేస్తాడు. విమల ఎక్కడ? మన షామర్పేట్. అయితే డైలీ నైట్ డ్యూటీ ఉంటుంది మా తమ్ముంది. దాంతోపాటు అతని ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ, కొంచెం రాజకీయం అవగాహన ఉంది, కొంచెం లీడర్షిప్ చేస్తుంటాడు. ఎవరిని ఏమి ఉద్దేశించాడు, ఏదన్నా గొడవ ఉంటే దాన్ని మందలించడానికి మా తమ్ముడు ప్రయత్నం చేస్తాడు. అంటే ఈ స్థలం విషయంలో వచ్చిన గొడవలో సతీష్ రెడ్డి ఎవరైతే చనిపోయినారు మీ తమ్ముడు, ఆయన పాత్ర ఏంటి? పాత్ర ఏం లేదు మేడం. ఆయన జాగా నాకు లేకున్నా సరే గొడవలు వద్దు అనే ఒక ఫీలింగ్ ఉండే మేడం తమ్ముడికి. నాకేంటంటే నా తండ్రి అసలు నేను వదులుకోదని నా ఆలోచన. అంటే నాకు వీళ్ళకి మధ్యలో ఉండే వాగ్దానం, కానీ ఈ రోజు ఆ వాగ్దానం వల్ల మా తమ్ముని పనం తీసింది మేడం. తను బలైపోయాడు. తను బలయ్యాడు మేడం. తను పనిచేసేది ఎక్కడో కదా, షామీర్పేటలో కదా. మరి అయితే మా ఇంటి నుంచి రాత్రి డైలీ నైట్ డ్యూటీగా మేడం.
అయితే దీన్ని నేను లిఫ్టింగ్ సూపర్వైజర్ అన్నాడు. కోళ్ళు వచ్చిన చాపలు సప్లై చేశారు, లిఫ్టింగ్ సూపర్వైజర్. ఆఫీస్కి వెళ్ళాలంటే నా బండి నేనే బండి ఇప్పించాను, నేనే ఇప్పించాను. అంటే రోజు 6 గంటలకు 5 గంటలకు అట్లా వెళ్తాడు. ఆ రోజు ఫీవర్ వచ్చింది మా తమ్మునికి, బ్లడ్ కణాలు కూడా తక్కువ అయినాయి, వైట్ కణాలు. ఫీవర్ వచ్చింది, 2 రోజులు ఇంట్లో అనుకున్నాడు, టాబ్లెట్ వేసుకున్నాడు, కొంచెం సుధారిస్తున్నాడు. ఇక డ్యూటీ ఆఫీస్ వరంగా నువ్వు రావాలని చెప్పారు, వస్తాను సార్ అనేసి వెళ్ళాడు. వెళ్ళే ముందు నాతో ఏమన్నా ఎడికెళ్తున్నామని మా మమ్మీ అడిగింది, మా డాడీ అడిగాడు, డ్యూటీకి పోతున్నా అని చెప్పాడు. డ్యూటీకి పోతున్నా ఎప్పటిలాగానే డ్రెస్ వేసుకున్నాడు, అన్ని వేసుకున్నాడు, వెళ్ళాడు. ఊరి ఎంట్రెన్స్ ఊరి అవతల సైడ్లో వీళ్ళు ఆల్రెడీ కార్లో రెడీ ఉన్నారు. అంటే వాళ్ళు వెళ్తామనేసి ఒక వేరే చాలా మంది 2-3 కార్లలో ఉన్నారు. అయితే మేము అక్కడ వెళ్తున్నాం కదా, దించేసి వెళ్తామనేసి తను కార్లు ఎక్కించుకోరు. ఎక్కించుకున్న తర్వాత ఆ కార్లో ఏం జరిగిందని మాకు తెలియదు మేడం. వాళ్ళు కార్లో ఎక్కించుకున్నారు, కార్లో ఎక్కించుకున్నారు మేడం. వెళ్ళారు ఫంక్షన్లోకి, వెళ్ళారు మా మామ వాళ్ళ అత్తమ్మ బిడ్డ రిసెప్షన్. వెళ్ళిన తర్వాత అక్కడ బాగానే ఉన్నారు, కుసూరు తాగిరంట. తాగిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి అనేట ఆయన వీళ్ళకి సంబంధం లేని వాళ్ళని వేరే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాడ, తిడుతున్నాట. నరేందర్ రెడ్డి అంటే ఆయన వీళ్ళతో వాళ్ళతో వాగ్దానం పెడుతుండు, ఎందుకు కొడుతున్నావురా అనేసి మా ఆవిడ అడిగిండు. అడిగితే నీకేనా, వాగ్దానం జరిగింది. జరిగిన తర్వాత ఊకున్నాం, కాంప్రమైజ్ అయింది. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఈ రిసెప్షన్ కదా ఎవరైతే పిలిచిరో అతని పేరు శంకర్ రెడ్డి, అతన్ని 2000 ఏమని బతిలాడుతాను, అంటే ఊక వేధిస్తున్నాట. నాకు 2000 కావాలని వేధిస్తున్నాట. ఎవరు? శ్రీకాంత్ రెడ్డి. వేధిస్తుంటే మా తమ్ముడు వెళ్ళి ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఆయన దగ్గర ఉంటే ఏడారా అనేసి ఆయన బిజీలో ఆయన ఉన్నాడు రా అని మందలు ఇచ్చి సదలు వేస్తే నేను ఆయన కూడా శంకర్ రెడ్డి అంటే ఆయన 500 ఇచ్చాడంట శ్రీకాంత్ రెడ్డికి. నేను మందు అవుతా, నాకు మందు కావాలనేసి ఉన్నది. అయితే మా తమ్ముడు పట్టుకొచ్చి కాళ్ళు ఎక్కిచ్చాడు. ఇక నీకు బాగా నూసెం చేస్తున్నాడు, కాళ్ళు ఎక్కిచ్చాడు. కాళ్ళు ఎక్కియగానే ఒక సైడు అతను ఉన్నాడు, ఒక సైడు మా తమ్ముడు ఉన్నాడు, మధ్యలో వేరే పర్సన్ ఉన్నాడు. అంటే రఘువర్ధన్ రెడ్డి అంటే ఆయన మధుర కూర్చొని చెప్పి తెలిసింది. అయితే ఎందుకురా వస్తున్నావు అనేసి ఒక మాట అన్నాడు. అంటే ఇక ఒక బూత్ మాట అన్నాడు. అంటే నేను ఏదో సంథింగ్ వాళ్ళ మధ్యలో వాగ్దానం జరిగింది. జరిగిన తర్వాత కాళ్ళునే కుస్తీ పట్టుకున్నాడు. అంటే బూత్ మాటలు వచ్చే వాళ్ళు కుస్తీ పట్టారంట. కుస్తీ పట్టినప్పుడు మధ్యలో ఉన్న వ్యక్తి అంటే ఆయన మా తమ్ముడిని ఆపాడు, చేతులు పట్టుకున్నాడు కుట్టకుండా. పట్టుకోవడంతో తనకు చేతి కడం ఉంది, కడంతో ఇంజురీ నెత్తిపైన మొత్తం ఇంజురీ చేశాడు. అంటే కాళ్ళు ఉంది కొట్టేశాడు 2-3 సార్లు, 4-5 దెబ్బలు కొట్టగానే అప్పటికి మొత్తం అయిపోయింది. కార్ తీసుకుని ఇక్కడ దిగి కార్ ఆపారు. అంటే ఇది మాకు కొట్టిన తర్వాత మాకు ఇక్కడ ఇద్దరు ఒత్తిపెట్టిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి అంటే ఆయన ఆయన బ్రేక్ గుంజాడు అనేసి నాకు అందులో ఉన్న కార్ డ్రైవర్ శ్రీధర్ రెడ్డి ఈ విషయం ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత కార్ అని అడిగి రోజులు కార్ ఆపామనేసి ఇక్కడ నుంచి మా తమ్ముడు ఇటు దిగేశాడు, ఇటు నుంచి ఇటు దిగాడు. దిగి మా తమ్ముడికి అప్పటికే స్లో తప్పి పడిపోయినట్టుగా ఉన్నానట. అంటే ఇట్లా తిరుగుతున్నట్టు ఉన్నానట. వెళ్ళినట్టు కింద పడిపోయినట్టు మీద కూర్చున్నట్టు గప్ప గప్పగా గుర్తున్నట్టు ఆయన కావాలతో కొడుతున్నా ఉన్నాట మళ్ళీ. అయితే వీళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే మేము ఏం చేయలేదు, మేము ముట్టుకోలేము, మళ్ళీ మేము పట్టుకోలేదు అని వీళ్ళు అంటారు. కానీ అక్కడ ఒక్కటి చేసినట్టు లేదు, వీళ్ళు పట్టుకున్నారు, సపోర్ట్ చేశారు. కానీ మధ్యలో మరో వ్యక్తి ఏమంటున్నంటే మేము ఒక వెంచర్లోకి వెళ్ళాం, తాగాము అని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అది నమ్మశక్యంగా లేదు ఆ విషయం. మీకు ఎప్పుడు తెలిసింది? నాకు మామూలుగా తోసుకుంటే కింద పడ్డారనే చెప్పారు. నాకు కిమ్స్ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత తెల్లారి తెలిసింది మేడం. నాకు డాక్టర్లు చెప్పారు ఇవి మామూలుగా పడ్డ కేసు కాదనేది, సూసైడ్ అంటే నేను 1,000 రూపాయలు మొత్తం కట్టు కట్టేశాను నెత్తికి. ఎంత నాకు అక్కడ తెలియలేదు. అంటే ఒక చిన్న హాస్పిటల్ జాయిన్ చేశారు, అక్కడ మేనేజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఈ కిమ్స్ హాస్పిటల్ వేసిన తర్వాత ఇవన్నీ కట్లు ఇప్పేటప్పుడు నేను వెళ్ళా సూసాంగ్ వెళ్ళాగల లోపలికి, మేడం ఇవన్నీ ఏంది మేడం ఇట్లా కట్లు ఉన్నాయి అంటే దాట్లు ఉన్నాయి అన్నీ ఇట్లా గుడ్డు మీద కన్ను మీద అంత కుమ్ము కుంకర అయిపోయింది అని అంటే లేదు, ఇతను టార్గెట్ చేసి పట్టుకుని మరీ చాలామంది ఇతను కొట్టారు, ఇది ఒకళ్ళు కొట్టిన దెబ్బలు కాదు డాక్టర్లు చెప్పారు. ఇక అంతే మేడం. అక్కడ నుంచి ఇక ఆ రోజు సాయంత్రం నైట్ 9 గంటలకు అంటే 13 తారీఖు 9 గంటలకు నాకు డాక్టర్లు పిలుచుకొని ఏం చెప్పారంటే ఇది డెత్ ఆల్మోస్ట్ ఏం లేదు, ఆశ లేదు, పైసా బలంగా ఉంటే ప్రయత్నం చేద్దాము కానీ ఆశలు అయితే లేవు. అంటే నేను ఇక మా రిలేషన్ అల్లుల దగ్గర అడుక్కున్నాను చేశాను, అయినా సరే ఎంతైనా సరే పెట్టుకుని మేము కాపాడుకుందాం ప్రయత్నం చేశాను కానీ అప్పటికే చేయి జారిపోయింది డాక్టర్లు కూడా చెప్పేశారు. ఎక్కడ? కిమ్స్ హాస్పిటల్ అంటే రేహిమ్ అని మన గట్కేశ్వర్ దగ్గర చిన్న హాస్పిటల్, క్లియర్ హాస్పిటల్. ఆ తర్వాత నేను వెళ్ళిన తర్వాత కిమ్స్కి షిఫ్ట్ చేశాను. అంటే సీరియస్ పర్సన్ సీరియస్ కేజీ సీరియస్ ఉంది కదా, ఏదైనా సరే ఎంతైనా సరే పెట్టుకున్నారు. అసలు సమస్య ఏంటన్నారు అంటే ఎందుకు బ్రీతింగ్ అందలేదా? అయితే తను నెత్తి మీద చాలా విపరీతంగా కొట్టేశారు, ఇది ఇక్కడ బొక్కలు ఇరిగిపోయినాయి. ఇరిగిన తర్వాత వాంతింగ్ అయింది, అప్పుడే తినాడు తాగాడు కదా అది రివర్స్ వచ్చేసి లంగ్స్లోకి వెళ్ళిపోయింది.
లంగ్స్ లోకి వెళ్ళిపోయి లంగ్స్ అనేది మొదట వేసిన హాస్పిటల్ లంగ్స్ క్లియర్ చేయలేరు. క్లియర్ చేయకుండా అది తెల్లారి లోపల ఇన్స్పెక్షన్ అయిపోయి శ్వాస ఆడటం లేదు. లోపల అంతా ఇక తిన్న ఆహారం ఒక యాసిడ్ టైప్ లా అది ఇన్స్పెక్షన్ అయిపోయింది. మైండ్ బ్రెయిన్ అయిపోయింది. అంత ఘోరంగా జరిగిపోయింది మేడం. అది అసలు ఏ మాట మాట పెరిగింది చిన్న చిన్న వాటికి. దీనికి ఆ స్థలానికి సంబంధం, స్థలానికి ఇంత ముందు కూడా శ్రీకాంత్ రెడ్డిని మా తమ్ముడు సేమ్ ఇదే కార్ సిచ్యువేషన్ లా కాపాడాడు. అంటే తన వల్ల ఇద్దరు చనిపోయారు. శ్రీకాంత్ రెడ్డి విషయంలో తన వల్ల ఇంతమంది తుర్కపల్లి మా పక్కూరే అక్కడ గిట్లే అర్ధరాత్రి తాగారు. ఆయన బ్రేక్ గుంజాడు, కారు రెండు మూడు పల్చులు పడింది. చదువు ఇట్లా అంతా స్టూడెంట్స్ భవిష్యత్ ఖరాబ్ అవుతుంది అనేసి పెద్ద మనుషులు మందలిచ్చి మా తమ్ముడు వెళ్ళి ఆ ఊరు సర్పంచ్తో మాట్లాడి మనకి ఏదో ఎంత ఎంత అనేసి మాట్లాడిపించి తప్పైందనిపించి ఏదో మా తమ్ముడే చేశాడు. ఆ రోజు ఇతని ప్రాణం కాపాడినందుకు ఈరోజు మా తమ్ముడు ప్రాణం చేసింది మేడం. మరి మీరు కంప్లైంట్ ఇచ్చారా పోలీసులు? ఇచ్చాను మేడం, కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా అంటే గట్కి పిఎస్కి వెళ్ళాను నేను హాస్పిటల్ ఒక్కరిని. అంటే మా అన్నకి వ్యవసాయం అంటే ఓన్లీ ఒక ఇల్లు బావి తప్ప మా అన్నకి అవగాహన లేదు, మా డాడీ కూడా లేదు, మా మమ్మీ కూడా లేదు. నేను ఒక్కరిని ఇప్పుడు అంటే మా తమ్ముడు ఏమున్నా మా తమ్ముడు బీటెక్ చేశాడు, తర్వాత నేను ఒక 10th మామూలుగా ప్రైవేట్ జాబ్ చేస్తాను కాబట్టి కొంచెం అవగాహన అనేది నాకు. మా అన్నకి ప్రైవేట్ జాబ్లు అనేది ఏం చేయడు, ఏమున్నా వ్యవసాయమే బావి ఇల్లే. కానీ నేను హాస్పిటల్లో ఉంటూ నాకు సాయం చేసేటప్పుడు వాళ్ళు లేకుండే. అంటే ఇల్లు కూడా వచ్చి ఇల్లు కూడా అసలు సాయం అంటే కొట్టిన వాళ్ళు జైన్ చేసిన వాళ్ళు కూడా నాకు సాయం చేయలేరు. ఏమున్నా ఎట్లా ఎట్లా అని ఆలోచించడం తప్ప అంటే అసలు నా దగ్గరకు వచ్చి అటకాయ కూడా అటకాయించలేరు. గిది గిది అనే విషయం ఏమీ చెప్పలేదు మాకు. ఏమున్నా రావడం చూడడం వెళ్ళిపోవడమే. తర్వాత వీళ్ళు ఏంటంటే ఎవరు సహాయం చేయలేదు, మీరు ఒక్కలే ఒక్కరినే ఇక ఆయన. కానీ ఏం చేయాలని ఆలోచన లేకుంటే కానీ డాక్టర్లు అయిపోయి తీసుకెళ్ళిపోమన్నప్పుడు మా అమ్మకు హార్ట్ పేషెంట్, మా అమ్మకు చెప్పలేక ఏదో వస్తుడు మాపు వస్తుడు రేపు వస్తుండని ప్రయత్నం చేశాను. ఎందుకంటే నాకంటే మా అన్నకంటే ప్రేమగా చూసుకున్న చిన్న కొడుకుని మా అమ్మ అంటే చదువుకుంటూ రేపు పొద్దున్న భవిష్యత్తులో మమ్మల్ని చూస్తారు అనే అవగాహన మా అమ్మకుండే. వీళ్ళిద్దరు చూడకుండా వీళ్ళ వీళ్ళంతా వీళ్ళు బతుకాలి, నాకు చిన్న కొడుకు ఉన్నాడు చూస్తాడు అనే ఆ ప్రేమతో మమ్మల్ని చదివించకుండా మా తమ్ముడు చదివించారు. రీసెంట్గా మా తమ్ముడే కొంత డబ్బు సాయం చేసి అంటే అతను ఒక జాబ్ చేస్తున్నాడు, కొంత డబ్బు చేసి తను లోన్ ఏదో చేసుకొని ఇల్లు కట్టాము, ఒక 2 ఇళ్ళ కింద కట్టాం. అది కూడా ఇంకా లోన్లో ఉంది, అప్పులు ఉన్నాం. అందులో అప్పు ఇది మళ్ళీ ఇబ్బంది, ఇంకా మళ్ళీ ఇంకా ఇబ్బందులకు ఇబ్బంది వెళ్ళిపోయినాం. మా పరిస్థితి ఎలా ఉందంటే మేడం, వ్యవసాయం చేస్తే ఎట్లుంటుంది అంటే మా డాడీ మా అన్న ఒక ఎద్దులాగా మేడం. అర్థమైంది అదే మీరు చెప్పింది. సో ఇప్పుడు అంటే ఒక ఆధారం, ఇద్దరు మీరిద్దరు కొడుకులు ఉన్నా కూడా ఇబ్బందే, ఇంకా ఒక ఆధారం పోయింది. అంటే మా అన్న ఒక ఎద్దు అంటే వాళ్ళకు ఇంకా ఏదో లోకం లేదు. ఇక ఎంత పొలం పనే చేయదు, ఆ పనే ఎంతసేపు, ఒక 2 ఎకరాలు కవులు తీసుకున్నాం, అందులో ఓరేస్తాం, మిగిలిన టమాటా అవి కూరగాయలు. అంటే ఇది ఎగ్జాక్ట్లీ ఎప్పుడు అంటే మేడం, మా తమ్ముడు చనిపోయినాక 4 రోజులకే మేడం. అంటే మేము ఎట్లా అంటే ఇక మేము చేసుకో బతుకేటోళ్ళం. ఇక అంటే ఒకవైపు మా తమ్ముడు చనిపోయినా కూడా మా డాడీకైనా అంటే చేసుకోవాలి, లేకపోతే పెట్టలేము. అప్పటికి లాగోడి పెట్టాము, చేను పంట పోయి ఇంకా 15 రోజులు పంటకు వస్తుంది. ఈరోజు మేము పని చేయకపోతే ఉన్నది పోతుంది, 5 పోతుంది కదా. కానీ ఒకసారి ఒకవైపు బాధ పెట్టుకొని మా డాడీ అలా మా అన్న కూడా అలా చేస్తారు. అర్థమైంది. మరి పోలీసులు ఏమంటున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మేడం, కంప్లైంట్ ఇచ్చాను. అదే రోజు నా ఎంబడే కానిస్టేబుల్ వచ్చాడు, కండిషన్ రాసుకున్నాడు, వెళ్ళిపోయాడు. తెల్లారి ఏఎస్ఐ వచ్చాడు రాసుకున్నాడు. అదే రోజు నిమ్స్ హాస్పిటల్ తెగేసి చెప్పేశారు, తీసుకెళ్ళిపోండి, దాని చిన్న హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఇక్కడికి వెళ్ళిన డబ్బులు వేస్ట్, మీరు అసలే బీదోలు ఉన్నారు, తీసుకెళ్ళిపోయినంటే నేను అదే రోజు ఏఎస్ఐ వచ్చే రోజు తెల్లారి మారినాడే కిమ్స్కి, ఇక్కడ మన నిమ్స్కి తీసుకెళ్ళిపోయాను మేడం. ఓకే, నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ఒక 30-35 అవర్స్ ఉన్నాడు అంతే. అక్కడ ఏం మాట్లాడలేదు మేడం, కానీ తన చూపు మాత్రం నేను ఒక అంటే ఒకసారి నేను నిమ్స్లో ఒక బెడ్ చేంజ్ చేసేటప్పుడు కనురెప్పలు తెరిచి ఒక భయంకరంగా చూశాడు మేడం. ఆ ఒక్క పల్స్ మాత్రం చూశాను, ఇంకా వేరే ఏం చూడలేదు మేడం. కానీ పిఎస్కి వెళ్ళిన తర్వాత యాక్షన్ తీసుకున్నారు, తొందర తీసుకున్నారు. వీళ్ళిద్దరిని కూడా ఈ ముగ్గురు నిందితుల్ని ఆ పలానా నిందితుల్ని పిలిపించారు, మాట్లాడారు, జరిగిందేదో తెలుసుకున్నారు. ఏ కారు లేదా గొడవ అయినా కారు కూడా సీజ్ చేశారు. కానీ సీజ్ చేసిన తెల్లారే చనిపోయారు. అంటే ఆ రోజు వీళ్ళని వదిలేశారు, అంటే కష్టాలకి తీసుకోలేదు, విచారణకు మాత్రమే తీసుకున్నారు. విచారణకు తీసుకున్న తర్వాత ఆల్రెడీ పోలీసులకు కూడా తెలుసు ఇది డెత్ కేసు అని, డాక్టర్ వాళ్ళు సహాయంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అంతా జరిగింది ఎంత 2 రోజులు ఒక 2-3 రోజులు అంత మించుకున్నానే. వీళ్ళు పరారులు అయ్యేంత వరకు క్లూ ఇచ్చి కూడా పోలీసులే మేడం. ఎందుకంటే కస్టడీలోకి తీసుకోకుండా విచారణకు పిలిచి పంపించారు, మరణాడు చనిపోయారు. చనిపోయిన తర్వాత పోలీసులు ఫోన్ చేసి నేరస్తులను మీరు వచ్చి లొంగిపోవాలి, పిఎస్కి రావాలని ఫోన్ చేశారు. వాళ్ళు పోలీసులు ఎట్లానా మమ్మల్ని నేరస్తులుగా ముద్ర పడుతుంది అనేసి వాళ్ళ ముందు ఆలోచనతో పారిపోయారు మేడం. ఎస్కేప్ అయ్యారు, స్లిప్ ఎస్కేప్ అయ్యారు.
ఇప్పుడు నేను ఇప్పటికైనా నేను ఇచ్చిన 20 రోజులు అవుతుంది నాకు ఎటువంటి సమాచారం అంటే నేను నాకు ఎటువంటి సాయం కానీ ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి అంటే నాకు నేను మొదటి ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇచ్చారు తర్వాత 302 కింద మర్డర్ కేసు కింద పెట్టినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇంతవరకు వేయలే పోయి అడిగాను అడిగితే అంటే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది బాబా అని చెప్పారు సరే 2-3 సార్లు వెళ్ళాను మా తమ్ముని ఫోన్ ఉంటుంది మా సమాచారం ఉంటుంది ఫోన్ ఇచ్చాను ఆ రోజు మాట్లాడాను పట్టుకుంటున్నాము మేము మా పని నేను చేస్తున్నాం అని ఎస్ఐ సార్ చెప్పాడు సిఐ సార్ చెప్పాడు వాళ్ళు మామూలు మరీ మరీ ఫోన్ చేసిన సార్ ఎప్పుడు చూసిన ఒకసారి ఫోన్ లేకపోవడం రైట్ ఇప్పుడు ఫైనల్ గా ప్రభాకర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి వాళ్ళకి మాత్రం శిక్ష పడాలి మేడం ప్రస్తుతం వాళ్ళు ఎస్కేప్ అయ్యారా ఎస్కేప్ అయ్యారు పరారీలో ఉన్నారని వీళ్ళు అంటున్నారు ఫ్యామిలీతో వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు అంటే ఫ్యామిలీతో ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ ఏమిందంటే వాళ్ళ ఫ్యామిలీలు పైన స్థాయి నుంచి వీళ్ళకి ఒత్తిడి పెట్టడం కానీ పిఎస్ వాళ్ళకి లేదా ఇంకా వేరే విషయం ఏదైనా సంథింగ్ ఉందని నా ఆలోచన మేడం కానీ నాకైతే నిదారణ తెలియదు కానీ నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత కేర్లెస్ తీసుకున్నారు కదా పైన నుంచి వీళ్ళు ఏమైనా రికమెండేషన్ మీద వెళ్తున్నారు నాకైతే ఎటువంటి లేదు మేడం నేను ఒక వ్యవసాయ కుటుంబాన్ని నాకు ఎవరు లేరు ఎవరితో మాట్లాడలేదు అంటే నిన్న కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాను కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాను సాయంత్రం 5 గంటలకు వెళ్ళాను ఏమన్నారు డిఎస్పీకి ఫస్ట్ ఇచ్చాను డిఎస్పీ సార్ లేడు ఆఫీస్లో ఇది ఇంకా లైట్ తీసుకుంటా అనేసి ఇమీడియట్ పక్కనే మన కమిషనర్ ఆఫీస్ ఉంది ఆఫీస్కి వెళ్ళాను లెటర్ రాసిమన్నాడు రాసిచ్చిన ఏఎస్ఐ సార్ ఉంటాడు అక్కడ ఏఎస్ఐ AAA ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సార్ తీసుకెళ్ళాడు కమిషనర్తో మాట్లాడిపించాడు ఇక వారం రోజుల్లో యాక్షన్ తీసుకుంటామని చెప్పాడు కానీ ఇది ఇది ఇదే మాట కూడా నాకు సిఐసార్ కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పాడు యాక్షన్ తీసుకుంటాను కానీ నాకేంటంటే వీళ్ళ పైన ఒత్తిడి నుంచి వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా కేసును తప్పుదారి పట్టిస్తారేమో అనేసి మీ దగ్గరకు వచ్చాను మేడం రైట్ ఖచ్చితంగా అంటే హైర్ అథారిటీస్కి వెళ్ళేలాగా చూద్దాము మీరు అంటున్నారు ఎవరు చంపారో ఏంటి డీటెయిల్స్ అన్ని మాకు తెలుసు వాళ్ళు విచారణ పేరుతో జస్ట్ విచారణ చేసి వదిలేశారు ప్రస్తుతం వాళ్ళు పరారీలో ఉన్నారు వాళ్ళని త్వరగా పట్టుకోవాలి పట్టుకోవాలి తమ్ముడు షాప్ ఏంటంటే మేము మాకు కూడా పానాని ఉంది మేడం రేపు పొద్దున్న కూడా మమ్మల్ని కూడా ఏదైనా చేయొచ్చు వాళ్ళు అంటే ఒక అత్తయ్య చేసినప్పుడు మరో అత్తయ్య చేయని కూడా వాళ్ళకి ఏం ఉద్దేశం అంటే ఒక అత్తయ్య చేసాము మరో అత్తయ్య కూడా వీళ్ళని కూడా చంపేసి వెళ్దామని ఆలోచన వాళ్ళకి వస్తుంది ఎందుకంటే ఎలానే మాకు మాకు శిక్ష పడుతుంది మనం ఇలానే మొత్తమే లేకు ఈ ఫ్యామిలీ మొత్తమే లేకుండా చేయొచ్చు రేపు ఒకవేళ బెయిల్ ఈ రోజు కష్టాలకి తీసుకున్న మళ్ళీ రేపు పొద్దున్న బెయిల్ మీద వచ్చాయినా సరే మమ్మల్ని ఏదైనా చేస్తారు మేడం ఇది ఇది మాకైతే ఏదైనా ఒక విధంగా మాకు సేఫ్ పొజిషన్లో ఉండటం మేము ఉండాలి మేడం అంటే వాళ్ళు వచ్చి ఊళ్ళు ఉంటారా ఎక్కడ ఉంటారా మాకు సంబంధం లేదు మేడం కాకపోతే మా కుటుంబానికి మాత్రం రక్షణ కావాలి మేడం రైట్ అండి తప్పకుండా వీడియో హైయర్ అథారిటీస్కి వెళ్ళేలాగా ప్రయత్నం చేద్దాము న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం సుమంటే తరపు నుంచి రైట్ అండి ధైర్యంగా ఉండండి థ్యాంక్ యూ నమస్తే సో వింటున్నారు కదా ప్రభాకర్ గారు చెప్పేది ఒకటే ఏదో చిన్న గొడవ రేగింది ఆ గొడవలో ఒకరినొకరు కొట్టుకోవడం అది వాళ్ళ తమ్ముడు ప్రాణాలే తీసిందని చెప్తున్నారు విశ్వ ప్రయత్నం చేశారు రకరకాల హాస్పిటల్స్లో చూపించారు కానీ ఆఖరికి తమ తమ్ముడు ప్రాణం పోయింది తమ తమ్ముడు చావుకి కారణమైన వ్యక్తులు ఎవరో తెలిసినా కూడా వాళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నారు కేవలం విచారణ పేరుతో వదిలేశారు మళ్ళీ వాళ్ళని త్వరగా పట్టుకుని వాళ్ళకి సరైన శిక్ష విధించాలి అలాగే తమ కుటుంబానికి కూడా ప్రాణహాని ఉంది కాబట్టి వారి నుంచి రక్షణ కల్పించాలంటూ ప్రభాకర్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నారు ఇది వాళ్ళ వీడియో నమస్తే